ఏం చేస్తాం ఇది జగన్ టైం చంద్రబాబు మరోసారి కుమిలి కుమిలి అవును చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే టాలీవుడ్ మీటింగ్ ఇంత చీప్గా జరిగేదా రోజంతా సమావేశాలు మధ్యలో బ్రేకులు బ్రేక్ల సమయంలో యాడ్స్ ఇలా రోజంతా టీవీలు హోరెత్తిపోయేవి అందులో వచ్చింది టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవిని పక్కన పెడితే మహేష్ బాబు ప్రభాస్ వంటి వారు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు వారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఎప్పుడూ అమరావతి వైపు తొంగి చూడలేదు వారు రాజకీయాలను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం ఇక రాజమౌళి అమరావతి నగరాన్ని డిజైన్ చేసేందుకు ఒకసారి చంద్రబాబును వచ్చి కలిశారు అంతే తప్ప సినీ పరిశ్రమ విషయాలపై ఎవరు చంద్రబాబు వద్దకు రాలేదు చంద్రబాబు కూడా టాలీవుడ్ను ఏపీకి రప్పించాలన్న యోచనలో అప్పుడు లేరు ఆ ఐదేళ్లు అమరావతి నిర్మాణం పోలవరం పైనే ఫోకస్ చేశారు దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఎవరు ఆయన చెంతకు రాలేదు పవన్ కళ్యాణ్ వచ్చినా ఆయన రాజకీయ నేపథ్యంతోనే రావడంతో టాలీవుడ్కు ఆయన రాకకు సంబంధం లేదు కానీ ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ సమస్యలపైనే వీరు వచ్చారు నలభై నిమిషాల్లోనే జగన్ సమావేశాన్ని ముగించారు పెద్దగా హడావిడి చేయలేదు జగన్ వద్దకు వచ్చి తమ రంగానికి చెందిన సమస్యలను ప్రస్తావించారు వాటిని పరిష్కరించుకునేందుకు పెద్ద తారలే అమరావతికి దిగి వచ్చాయి కానీ జగన్ కూడా టాలీవుడ్ హీరోల డిమాండ్లను శ్రద్ధగా వింటూనే రాష్ట్రానికి మీ వల్ల ఉపయోగమేంటి అన్న ప్రశ్నను కూడా స్పందించారు విశాఖలో ఎక్కువ షూటింగ్లు జరగాలని జగన్ పరోక్షంగా చిత్ర పరిశ్రమను ఆదేశించినట్లే అయింది ఇరవై శాతం షూటింగ్లు ఏపీలో జరగాలన్నారు అరవై శాతం సినీ పరిశ్రమకు ఆదాయం తెచ్చిపెట్టే ఏపీని విస్మరించవద్దన్నారు సినీ పరిశ్రమ విశాఖ రావాలని జగన్ ఆకాంక్షను టాలీవుడ్ పెద్దలు తీరుస్తారో లేదో తెలియదు గానీ కొన్ని కండిషన్లు మాత్రం వారు అంగీకరించారని తెలిసింది అంతేకాదు యూత్లో క్రేజ్ ఉన్న మహేష్ బాబు ప్రభాస్ వంటి హీరోలు జగన్ను పొగడ్తలతో ముంచెత్తారు సినీ పరిశ్రమపై జగన్కు ఉన్న అవగాహనను వారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు రాజకీయాలకు ఇందులో చోటు లేకపోయినా ప్రభావం చేసే ఇద్దరు యువ హీరోలు జగన్ను పొగడడం ఆయనకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి మరోవైపు చంద్రబాబుకు ఇబ్బందికరంగా కూడా మారింది ఇవన్నీ చూసి చంద్రబాబు కుమిలి కుమిలి ఏడ్చి ఉండవచ్చు ఏం చేద్దాం టైం జగన్ది వెయిట్ చేయాల్సిన వంతు చంద్రబాబుది